చెప్పనా? నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేదండి, వెడ్డింగ్ రింగ్ ఈ ఫోర్త్ ఫింగర్ కి ఎందుకు పెట్టుకుంటారు అని. చాలా సార్లు ట్రై చేశాను తెలుసుకుందామని, కానీ తెలుసుకోలేకపోయాను. అంతే, ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఈ డౌట్ నాకు క్లారిఫై చేసిన అబ్బాయితోనే నా వెడ్డింగ్ రింగ్ తొడిగించుకుందామని. నా 100th మ్యాచ్ అతను నా డౌట్ క్లారిఫై చేసి నా కోరిక నెరవేర్చాడు. అతనే నాకు వెడ్డింగ్ రింగ్ తొడిగి నా లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు. నాకు వచ్చిన డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను మీకు నా లైఫ్ పార్ట్నర్ ఏం చెప్పాడో అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. మన ఫింగర్స్ కి మన లైఫ్ లో ఉన్న రిలేషన్షిప్స్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. బొటన వేలుని అమ్మా నాన్నలతో పోలుస్తారు, చూపుడు వేలుని అక్కా చెల్లెలు అన్నాదమ్ములతో పోలుస్తారు, ఈ మిడిల్ ఫింగర్ ని మనతో పోలుస్తారు, రింగ్ ఫింగర్ ని లైఫ్ పార్ట్నర్ తో పోలుస్తారు, ఈ లిటిల్ ఫింగర్ ని మన పిల్లలతో పోలుస్తారు. ఏంటి అర్థం కాలేదా? ఇంకా క్లారిటీతో చెప్తాను. ముందుగా రెండు చేతుల్ని జతగా కలపండి. మనం ఎప్పుడూ మనలానే ఉంటూ మనకి నచ్చినట్లే ఉంటాం కనుక ఈ మిడిల్ ఫింగర్ ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మీ బొటన వేలిని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఓపెన్ అవుతుంది, ఎందుకంటే అమ్మా నాన్నలు జీవితాంతం మనతో కలిసి ఉండలేరుగా, అందుకే బొటన వేలు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన చూపుడు వేలు ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓపెన్ అయింది, ఎందుకంటే మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనతో లైఫ్ లాంగ్ ఉండరు, వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తో సెటిల్ అయిపోతారు కాబట్టి. ఇప్పుడు మన లిటిల్ ఫింగర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓపెన్ అయింది. మన పిల్లలు పెద్దయి పెళ్లి చేసుకుని వాళ్ళ వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయి మనకి దూరంగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు రింగ్ ఫింగర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఓపెన్ అవ్వదు, ఎందుకంటే మన లైఫ్ లో మనం ఎలా ఉన్నా ఏ కష్టంలో ఉన్నా జీవితాంతం మనకి తోడుగా ఉండేది మన లైఫ్ పార్ట్నర్ మాత్రమే. మీకు నమ్మకం లేదా? అయితే మీరు కూడా ట్రై చేయండి, 100% నమ్ముతారు. ఆల్ ది బెస్ట్.